ఫిజిక్స్ అవుతాయి అది కల్పించాము. ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమం గ్రామ పంచాయతీ నిధులకు అనుగుణంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాము. వీటికి ఉన్నదులకు సరిపడా అయితే మన గ్రామ ప్రజలు ఎక్కువగా మనకి సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు కోసం అడుగుతున్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న బడ్జెట్కు సీసీ రోడ్లు సరిపడవు కాబట్టి ప్రభుత్వం నుంచి తీసుకుని గ్రామ పంచాయతీలకు సీసీ రోడ్లు ఎలా చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలు కూడా కనీసం నాలుగు సీసీ రోడ్ల ఆవశ్యకత వ్యత్యాసంగా ఉంది. తర్వాత గ్రామ పంచాయతీకి సొంత భవనం అనేది లేదు. ప్రస్తుతం మేము అంగన్వాడీ స్కూల్లో ఉంటున్నాం. శాశ్వత పంచాయతీ భవనం అనేది శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ నేను నవీన్ వెంకటకృష్ణ. నేను గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ గ్రామ పంచాయతీ విధులు నిర్వహిస్తున్నాను. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఎక్కడైతే సమస్య కనిపిస్తుందో ఆ సమస్యను వెంటనే తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా మా బాడీ మెంబర్స్ మా సర్పంచ్ ఉప సర్పంచ్ సహకారంతో ఉన్న సమస్యని 99% సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. అనూహ్యంగా ఈ 2020 జూలై 4వ తారీఖున సర్పంచ్ పద్మ శివ గారు అకాల మరణం చెందారు. దాని తర్వాత గౌరవ డిపిఓ గారు డిఎంపిఓ గారి సహకారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు మళ్ళీ మా అడ్మినిస్ట్రేషన్ ఎలా కొనసాగించాలని ఉద్దేశంతో సార్ కలెక్టర్ సర్పంచ్ గారి వార్డు మెంబర్కి వాళ్ళ సహాయ సహకారంతో కార్యక్రమం మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలాంటి బస్సులో కూడా ఎక్కడా కూడా అభివృద్ధికి అనేది 99% ఆటంకం కలగలేదు. ప్రభుత్వం కేటాయించినటువంటి పదభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రెండు పక్క డ్రైనేజ్ గతంలోనే ఉన్నది, వాటికి సీట్లు తీయించడం జరుగుతుంది. తర్వాత శ్రీరాంపురం వాటర్ ట్యాంక్ నుంచి ముందు బలపతి గారి వరకు కచ్చా డ్రైనేజ్ అక్కడ తీయించాము. దాన్ని కూడా అది ఈ సంవత్సరంలో భాగంగా సీట్లు తొలగించడం దాని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాము. తర్వాత డంపింగ్ యార్డు పూర్తయిపోయింది. సో మొన్న పల్లె ప్రగతిలో గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెరిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. డంపింగ్ యార్డ్ కానీ పూర్తయ్యే కానీ పెయింటింగ్ మినహాయించి 100% పూర్తయింది. అది కూడా 2-3 రోజుల పూర్తి చేస్తాం. తర్వాత పల్లె ప్రగతి దోణాల కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి పక్కగూడెం జిల్లా దమ్మపేట మండలం శ్రీరాంపురం పంచాయతీ శ్రీరాంపురం పంచాయతీ ప్రెసిడెంట్ని నేను మార్పు రాకిస్తామని. మా పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మా గ్రామాలలో పరిశుభ్రత కానీ రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా రోడ్లు వేయాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పటికే గ్రావెల్ రోడ్లు పూర్తి చేసాం. ఇంకా గ్రావెల్ రోడ్లు ఇంకా దూరే ఉన్నాయి కానీ అయినా కూడా గ్రావెల్ రోడ్లు పూర్తి చేసుకున్నాం. తర్వాత మంచినీరు సౌకర్యాన్ని పూర్తిగా ట్యాంకుల ద్వారా నీళ్ళు ఎత్తునే ఉన్నాం. వాటర్ సౌకర్యం కూడా మా పంచాయతీలో బాగానే ఉంది. ఇంకా పెద్దగా గవర్నమెంట్ త్రిపురాలు కానీ డంపింగ్ యార్డ్ కానీ నిర్మాణాల దగ్గర పూర్తి చేసుకున్నాం. కొద్దిగా ఉన్నా కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా ఇంకా మా ముందు ముందు కొత్త పంచాయతీకి పంచాయతీ ఆఫీస్ ఒకటి లేదు, ఇలాంటి రోడ్డు కావాలి. ఇంకా పంచాయతీల ఏరోపూర్లో బస్టాండ్ సౌకర్యం ఒకటి కావాలి, ఈ బస్టాండ్లు కూడా కావాలి. ఇంకా మీరు పైప్ లైన్లకు సంబంధించి మాకు ఇంకా శాంక్షన్ అయ్యి ఉంటే ఆ పైప్ లైన్లు కూడా పూర్తి చేసుకుంటే ఇంకా మంచినీరు సౌకర్యం ఇంకా బాగుంటుంది. ఈ వాటర్ డెఫిసిట్ లేకుండా చాలా బాగుండేటట్టు చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. ఈ విలేజెస్ అందించాల్సిన అవసరం మాకు ఉంది. ఆ కార్యక్రమంలో ఆ పైప్ లైన్ పూర్తయితే అని కూడా గుర్తించగలుగుతాం. ఇంకా మా ఈ మధ్య కరోనా సంబంధించి బ్లీచింగ్ కానీ